వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మకి మరొక ఎదురుదెబ్బ తగిలింది ఆయన తీయబోతున్న తీస్తున్న వ్యూహం సినిమాకి సెన్సార్ బోర్డ్ పర్మిషన్ అనుమతులు ఇవ్వకుండా రివ్యూ కమిటీకి సిఫార్సు చేసింది అంటే కొన్ని రాజకీయ క్యారెక్టర్లను యాజ్ టీజ్గా అనుకరింపజేస్తూ అనుసరింపజేస్తూ ఆయన వాళ్ళ వ్యక్తిగత జీవితాలకి భంగం కలిగే విధంగా కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడు రాంగోపాల వర్మ అనే అభిప్రాయానికి వచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులు అసలు ఈ సినిమాని విడుదల చేయొచ్చా చేయకూడదా అనే కోణంలో రివ్యూ కమిటీకి సిఫార్సు చేసిన పరిస్థితి కనిపిస్తోంది దీని పట్ల రాంగోపాల వర్మ ఘాటుగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఒక సినిమాను ఆపే అధికారం సెన్సార్ బోర్డుకు లేదు సెన్సార్ బోర్డు సభ్యులకు అసలే లేదు రివ్యూ కమిటీ ఇప్పుడు ఏం చెప్తుందో దాన్ని కమిటీ ఇచ్చిన నివేదికలను అనుసరించి రిపోర్ట్ అనుసరించి తాను సినిమాను విడుదల చేసుకుంటాను అనే అంశాన్ని కూడా వర్మ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది గతంలో రక్తచరిత్ర కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఇలాంటి సినిమాలు తీసిన వర్మ ఆయన అనేక వివాదాలకి గురయ్యారు అనేక ఆయన అనుకున్నట్టు సంచలనాలని ఆయన అనుకుంటాడు కానీ వివాదాలని సామాన్య ప్రజానికం అనుకుంటారు ఇంతకీ ఆయన ఎన్ని వివాదాల సినిమాలు తీసినా సినిమా ఆ సినిమాల ద్వారా ఆయన పాజిటివ్ సంకేతాలు సందేశం ఇస్తారా నెగిటివ్ సందేశం ఇస్తారా అనేది ఆయనకు అంత స్పష్టత ఉందో లేదో తెలియదు కానీ మొత్తానికి ఒక సినిమాను ఆయా క్యారెక్టర్లని అనుసరింపజేస్తూ అనుకరింపజేస్తూ ఒక సినిమాను మాత్రం జనా జనాల మీద రుద్దడం వర్మకి అలవాటుగా మారింది అదే కోణంలో ఈసారి వ్యూహం సినిమా ఆయన రూపొందించారు ఆ సినిమా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్తో పోలిన క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి అట్లాగే జగన్మోహన్ రెడ్డి వైఫ్ వీళ్ళందరి క్యారెక్టర్ని అందరూ చూపించి ఏం చెప్పిస్తున్నారు చివరికి అనే అంశం పట్ల ఆసక్తి నెలకొనేలాగా చేయడమే రాంగోపాల వర్మ నైజం ఆ కోణంలోనే సినిమాలు కూడా తీస్తుంటారు ఇక వాస్తవ కథలకి అతి సన్నిహితంగా ఆయన సినిమాలు తీస్తారు అనే ఒక కోణంలో ఆయన సినిమాలన్నీ కూడా దర్శకత్వం చేస్తుంటారు ఆయన సినిమాల స్క్రిప్ట్ కూడా అదే విధంగా ఉంటుంది సమకాలీన రాజకీయాలను ఆయన చూపుతూ సినిమాలు నిర్మిస్తుంటారు దర్శకత్వం వహిస్తుంటారు చివరికి చాలా వరకు కూడా వివాదాస్పదం అవుతుంటాయి ఈసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆయన వ్యూహం సినిమాని తీశారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మధ్య ఏం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహం రచించారు ఎలా ముందుకెళ్లారు పాదయాత్రలో ఏం చెప్పారు వీటన్నిటిని అడ్డుకోవడానికి చంద్రబాబు ఎలాంటి వ్యూహాలను అనుసరించారు ఈ కోణంలో ఆయన తీసిన సినిమా పట్ల సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సెన్సార్ బోర్డు ఎలాంటి సర్టిఫికేట్ ఇష్యూ చేయకుండా రివైవ్ కమిటీకి సిఫార్సు చేసింది అసలు ఈ సినిమా విడుదల చేయొచ్చా చేయకూడదా ఎవరి ప్రయోజనాలు ఆశించి ఈ సినిమాను తీశారు రేపు ఈ సినిమా ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే కోణంలో రివైవ్ కమిటీకి ఇచ్చారు ఆ కమిటీ నివేదిక రాగానే సినిమా మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వర్మ మాత్రం ఇటు సెన్సార్ బోర్డు సభ్యులకు కానీ ఇటు సెన్సార్ బోర్డు కానీ కూడా చెప్తున్నారు సినిమా ఆపే అధికారం మీకు లేదనే అంశాన్ని వర్మ చెప్తున్నారు రివైవ్ కమిటీ ఏం చెప్తుందో దాని ప్రకారం ముందుకెళ్తాను అనే అంశాన్ని కూడా వర్మ స్పష్టం చేస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి అభ్యంతరాలు వర్మ సినిమాలకు వ్యక్తం కాలేదు ఈసారి ఇలాంటి అభ్యంతరం వ్యక్తమైంది ఏం చేస్తారు వర్మ ఎలా ముందుకు వెళ్తారు అనేది వేచి చూడాలి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్